వెల్కమ్ బ్యాక్ టు ద ఎపిసోడ్ 2 ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతి ఒక్క పీస్ ఏదైతే ఉందో, పీస్ అంటే ఇక్కడ ప్రతి ఒక్క కాయిన్ ఏదైతే ఉందో, దాన్ని ఎలా మూవ్ చేయాలి, దానికి ఉన్న లిమిటేషన్స్ ఏంది అండ్ దానికి ఉన్న రెస్ట్రిక్షన్స్ ఏంది, అది ఎంతవరకు మూవ్ అవుతుంది అనేది ఇప్పుడు మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మన బోర్డులో జస్ట్ ఆ ఒక్క పీసే ఉంటుంది, బికాజ్ ఆ ఒక్క పీస్ బోర్డు మీద ఎంత దూరం ట్రావెల్ అవుతుందో అనేది మీకు ఒక క్లారిటీ రావడానికి, ఒక్కొక్క పీస్ ఎంతవరకు మూవ్ అవుతుందో దాని ప్రతిదీ ఇప్పుడు ఒక్కొక్కటి మీకు క్లారిటీగా చూసే అవకాశం ఉంది. రైట్ నౌ మనం దీని ఏమంటామంటే దాని ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో దాని ఎక్సర్సైజెస్ మీకు క్లియర్గా చేసి చూపిస్తాం. ఇప్పుడు ద రూక్ అని మీ ముందుంది బోర్డ్ మీద, చూడండి ఎట్లా చేస్తున్నాను. సో స్టేజ్ 1 ఉంది, దానికి టోటల్గా 5 స్టేజెస్ ఉన్నాయి, అవి మీరు జాగ్రత్తగా గమనించండి. నెంబర్ 1 రూక్తో పాటు ఆల్రెడీ మనకి ప్రాంప్ట్ ఇచ్చాడు, ఇక్కడ ఉన్నాయి స్టార్ట్లు ఇస్తాను. సో నెంబర్ 2 వచ్చేసరికి ప్రాంప్ట్ లేకుండానే అని చేయాలి, అవుట్ స్టాండింగ్ వచ్చింది. నెంబర్ 3 ఇప్పుడు మనకి ప్రాంప్ట్ లేదు, మనం ఇక్కడ మనం బోర్డ్ ఏదైతే చూస్తున్నామో మన కాన్సన్ట్రేషన్ ఏంటంటే తక్కువ మూవ్స్లో స్టార్స్ అన్నింటినీ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ద మోస్ట్ ఆప్టిమల్ మూవ్స్ ఉంది, ఫస్ట్ మూవ్ ఇక్కడ వేస్తాం, సెకండ్ మూవ్ వచ్చేసరికి ఇది, మూడో మూవ్ వచ్చేసరికి ఇది. సో తొందరగా వచ్చేసింది, నాకు 3 స్టార్స్ వచ్చినాయి. 3 స్టార్స్ అంటే నువ్వు బాగా చేసావని. ఇప్పుడు మన దగ్గర ఉంటే బోర్డ్ని చూడండి సరిగ్గా, ఇక్కడ 1, 2, 3, 4, 5 స్టార్లు ఉన్నాయి. 5 ఉన్నప్పుడు ఇవి తొందరగా ఎట్లా అవ్వగొడతానంటే చాలామంది చాలా చేస్తారు, నేను ఇప్పుడు నీకు సొల్యూషన్ చెప్తాను. 1, 2, 3, 4, 5 5 స్టార్స్ని 5 స్టెప్స్లో అవ్వగొట్టాము. సో మీరు చాలా డిఫరెంట్ వేస్లో కూడా రావచ్చు, కానీ చెస్ అంటే ఒక్క మూవ్ వేస్ట్ చేస్తే అపోనెంట్ చేసినకి ఛాన్స్ వస్తుంది. సో ఎప్పుడు కూడా మన అపోనెంట్కి మనం ఛాన్స్ ఇవ్వకూడదు, ధనాధన అవ్వగొట్టాలి. ఇప్పుడు 4 స్టార్లోనే 4 మూవ్స్తో అవ్వగొట్టొచ్చా లేదా చూద్దాం. 4 కంటే తక్కువ మూవ్స్ ఉన్నా కూడా మీరు చేయొచ్చు. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తక్కువ మూవ్స్లో ఏదైపోతే దాన్ని మాత్రం సెట్ చేయాలి, ఏదైతే చేస్తే మాత్రం గేమ్ లాస్లో పడతాం. ప్రతి ఎవ్రీ మూవ్ కౌంట్ అవుతుంది, క్యాల్కులేట్ అవుతుంది. రైట్ నౌ చూడండి, 1, 2. ఇప్పుడు మనకి ఇంకొక రుక్ కూడా ఇచ్చాడు, మనం ఆల్రెడీ చెప్పాం రుక్ అంటే ఎరువు అనేది. ఇక్కడ నుండి ఇక్కడ ఒకటి తీసుకున్నాం, మళ్ళీ అక్కడ వెనకాల కూడా ఒకటి ఉంది, చూసావా, ఎక్సలెంట్. 3 స్టార్స్ వస్తే ఎక్సలెంట్ అన్నట్టు. ఇప్పుడు మనకి పజిల్ ఇచ్చాడు, రైట్ నౌ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ రుక్ ఉంది, ఈ రుక్ ఉంది. సో ఎన్ని ఉన్నాయి టోటల్ స్టార్స్? 1, 2, 3, 4, 5, 6, 7 7 స్టార్స్ని ఎంతసేపట్లో నువ్వు ఎన్ని తక్కువ మూవ్స్లో నువ్వు కన్జ్యూమ్ చేయగలుగుతావో చూద్దాం. ఫస్ట్ మనం స్ట్రాటజీ వాడదాం. ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది, రైట్ క్లిక్ కొడితే మౌస్లో మనం దాన్ని ఎక్కడెక్కడ పెట్టవచ్చు అనేది మనకు ఒక స్ట్రాటజీ స్టెప్స్ ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ నేను 1, 2, 3, 4, 5, 6, 7 స్టార్ట్ 7 మూవ్స్ తిన్నాను. సో ఫస్ట్ స్టేజ్లో మనం కంప్లీట్ ఆల్రౌండ్ స్కోర్తో మనం రూక్ని ఎట్లా మూవ్ చేయాలో తెలుసుకున్నాం. నేను నాకు ఆల్రెడీ ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆప్టిమల్ మూవ్స్ చేశాను. మీరు ట్రై చేస్తున్నప్పుడు బెస్ట్ మూవ్స్ ఆలోచించండి, తొందరగా ఆలోచించి ఫాస్ట్గా ఎవాల్వ్ అవ్వాలంటే మీరు చాలా స్మార్ట్గా ఉండాలి. అందుకనే గ్రాండ్ మాస్టర్ అవ్వాలంటే ఒక నార్మల్ పర్సన్ కంటే ఇన్ డెప్త్గా ఇంకాస్త బెటర్గా లోతుగా ఆలోచించే కెపాసిటీ ఉండాలి. దానికోసం బ్రెయిన్ చాలా వాడాలి. ఒక సొల్యూషన్ చూసి అది మీరు ఇంప్లిమెంట్ చేస్తే కాపీ అవుతుంది. మీరు ఆలోచించండి ఎట్లా చేయాలో, అలా అలా అంచెలంచెలుగా ఎదగండి. హరి ఏం లేదు, కానీ చాలా డీప్ థింకింగ్, చాలా స్ట్రాంగ్ అవసరం ఈ ఆటలో. సో నెక్స్ట్ ద బిషప్ అని వచ్చేసింది, ఆ ఎక్సర్సైజ్ చూద్దాం. సో లెట్స్ గో. ఇప్పుడు మనం బిషప్ అంటే తెలుసు మనకు ఆల్రెడీ, క్యామెల్ అంటాం, బిషప్ అంటాం, ఒంటే అంటాం తెలుగులో. సో వైట్ బిషప్ వైట్ క్రాస్తో కొట్టేసింది. ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్ ఉంది, వాటి ప్రాంప్ట్ ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు మనకి ఎన్ని స్టార్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 6 స్టార్లు ఉన్నాయి. 6 స్టార్లను నువ్వు ఎంత తొందరగా తింటావో అది పాయింట్. 1, 2, 3, 4, 5, 6 యూ జస్ట్ చూసావా, ఎక్సలెంట్ అని వచ్చింది. సో మీరు ఎక్స్పీరియన్స్ కొద్దీ మీకు ఇవన్నీ చాలా ఈజీ అనిపిస్తాయి. సో దీనికోసం పెద్ద ప్రాబ్లం అవ్వాల్సింది ఏం లేదు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి 1, 2, 3, 4, 5, 6 సో ఇవన్నీ మనకి ఎందుకు ఇస్తున్నాడు వాడు ఎక్సర్సైజెస్ అంటే, అసలు ఏది కాయిన్ ఎట్లా కదిలిద్దా, బిషప్ ఎట్లా కదిలిద్దా, దాని మీద మీకు ఒక చిన్న ప్రాక్టీస్ ఉండడానికి అంత మించి ఏం లేదు. సో రైట్ నౌ మనకి ఫండమెంటల్ ఉంది, మనకి క్యామెల్ ఉంది, విచ్ వీ కాల్ యాజ్ అ బిషప్. మీకు ఎప్పుడైతే ఫెమిలియారిటీ వస్తుందో అప్పటిని నేను కూడా ప్రొఫెషనల్ టర్మ్స్లో కాల్ చేస్తాను మొదలు పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బిషప్ అనుకోండి, ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 6 స్టార్లని మీరు కవర్ చేయాలి. 6 అనేది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మూవ్స్ అవుతుంది. ఎట్లా కవర్ చేస్తారు మీరు? సో మీరు చూడండి,
కొన్ని స్టార్స్ ఎట్లా కవర్ చేస్తామా అనేది. సో ఒకటి నేను ఏం చేస్తానంటే, వన్ ఒక స్టార్ కవర్ అయింది, టూ రెండు స్టార్లు కవర్ అయినాయి, త్రీ మూడు స్టార్లు కవర్ అయినాయి, ఫోర్ ఫైవ్ సిక్స్ ఆరుకి ఆరు స్టార్లు కవర్ అయినాయి. సో ఎందుకు ఎలా కవర్ చేసాము అని అంటే, బికాజ్ మనం చాలా స్మార్ట్గా ఆప్టిమల్గా. ఇప్పుడు వైట్కి వైట్ బిషప్ ఇచ్చాడు, బ్లాక్ అనేది బ్లాక్ డయాగ్నల్స్లో పోతుంది, క్రిస్ క్రాస్ పోయింది ఇప్పుడు, అలానే వైట్ బిషప్ వచ్చేసి వైట్ డయాగ్నల్లో వెళ్తుంది. మీరు నోటీస్ చేస్తే పర్ఫెక్ట్ వచ్చేసింది స్కోర్. ఇప్పుడు మళ్ళీ బిషప్ ఉంది, మీరు చూడండి బ్లాక్ అది బ్లాక్లో చేయగలుగుతుంది, వైట్ అది వైట్లో చేయగలుగుతుంది, తక్కువ మూస్తే ఎట్లా చేస్తారు అనేది కాయిన్స్. సో బ్లాక్ వచ్చేసరికి ఒకటి రెండు మూడు నాలుగు స్టార్లు ఉన్నాయి, వైట్ వచ్చేసరికి ఒకటి రెండు మూడు నాలుగు స్టార్లు ఉన్నాయి. ఎట్లా కవర్ చేస్తావు అని అంటే, ఒకటి ఓకేనా రెండు మూడు నాలుగు. సో ఇక్కడ మనం నాలుగు కవర్ చేస్తాం. ఇప్పుడు బ్లాక్ బిషప్ దాని పని చూడాలి. ఇప్పుడు ఎట్లా నాలుగు ఎట్లా కవర్ చేస్తావు అంటే, ఒకటి రెండు. సో ఎయిట్ అనేది ఎయిట్ ఎట్లా కవర్ చేసాం. సో ఎక్సర్సైజ్ కూడా టోటల్గా స్మాష్ చేసాం. రైట్, నెక్స్ట్ ద క్వీన్ అంటున్నాడు. సో క్వీన్ ఎట్లా కదులుతుందో దాన్ని బట్టి. సో గాయ్స్ రెడీ కావండి, మనం క్లీన్ని ఎట్లా మూవ్ చేస్తామో తెలుసుకుంటున్నాం. టెన్షన్ లేదు, తొందర తొందరగా అవగొట్టేద్దాం. చూడాం క్వీన్ వాడు ఏమంటున్నాడు. వాడు ఫస్ట్లో ప్రాంప్ట్ ఇచ్చాడు బికాజ్ మీకు ఒక అవగాహన రావడానికి. ఆల్ రైట్. సో నెక్స్ట్ మనకి క్వీన్ ఉంది, నాలుగు స్టార్లు ఉన్నాయి, ఎంత తొందరగా అవగొడతారు చూద్దాం. ఒకటి క్రాస్గా పోతుంది, స్ట్రైట్గా పోతుంది, మళ్ళీ రండి ఇక్కడ క్రాస్, మళ్ళీ ఈ స్ట్రైట్ హారిజాంటల్ లైన్కి వచ్చేసింది. సో ఇప్పటిదాకా మనం అన్ని ఆప్టిమల్ వేగానే చేసినాం, ఇప్పుడు కూడా చూద్దాం. వన్, సో ఇప్పుడు మనకు ఉండేది టూ. ఆల్ రైట్, ఇప్పుడు మనకు వచ్చేది త్రీ, ఇప్పుడు వచ్చేసరికి ఫోర్, ఇప్పుడు వచ్చేసరికి ఫైవ్, ఇప్పుడు వచ్చేసరికి సిక్స్. సిక్స్ స్టార్స్ని సిక్స్ మూవ్స్లో ఫటాక్. ఇప్పుడు మళ్ళీ చూద్దాం వైట్లో ఎన్ని ఉన్నాయి. ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, రెండు బ్లాక్లో ఉన్నాయి. సో బ్లాక్ని ఎలా చేస్తావు, వైట్ని ఎలా చేస్తావు? సో మీకు కనెక్షన్స్ని ఫైండ్ అవుట్ చేయడం తెలుసుకోవాలి. ఇప్పుడు కనెక్షన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు సన్నీ అని అంటే, చాలా సింపుల్. మన దగ్గర ఎన్ని స్టార్స్ ఉన్నాయో అన్ని మూస్తూనే మనం అవ్వగొడతాం అనేది గ్రేట్నెస్. ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఉన్నాయి, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఉన్నాయి, ఏడిట్లోనే అవ్వగొట్టాలి. అది మనకున్న ఛాలెంజ్. ఆల్రైట్. సో ఆ ఛాలెంజ్ని మనం ఎలా పూర్తి చేస్తామంటే, నెంబర్ వన్ ఆలోచించుతాం ఇది కొడదాం ఫస్ట్. ఆల్రైట్. సెకండ్ వెళ్ళి ఇది కొడదాం, తర్వాత మూడోది ఇది ఒక్కటే, నాలుగోది ఇది, ఐదోది ఇది, ఆరోది ఇది, ఏదోది ఇది. ఇది ఒక రైట్ యాంగిల్ పైథాగరస్ ట్రయాంగిల్ లాగా ఉంది, ఇది ఒక హైపోటెనస్ లాగా ఉంది, రెండు సైడ్స్ లాగా ఉంది, ఇదేమో వచ్చేసరికి దీన్ని ఒక పర్పెండిక్యులర్ ఇంటర్సెక్షన్ లాగా ఉంది. బట్ ఇది చాలా సింపుల్. మళ్ళీ మీరు స్టెప్స్ని అబ్జర్వ్ చేయండి ఎలా వేస్తున్నామా అనేది. సో ఏం చేసినాం, ఫస్ట్ వన్ టూ, టూ అక్కడ కాదు, మళ్ళీ చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రాంగ్. ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసినాం, మళ్ళీ మళ్ళీ చూడండి సర్కిల్ వన్ టూ త్రీ ఫోర్, ఇది చాలా రాంగ్. సో మరి ఏంది కరెక్ట్ అంటే, ఒకటి ఇది కరెక్టా కాదు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు. సో ఫస్ట్ దాన్ని కొట్టాలా అని అంటే ఇంకా ఆలోచించు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు. సో అవ్వట్లేదు, మళ్ళీ ఆలోచించు, ఒకటి రెండు మూడు నాలుగు. సో ఏం మిస్ అవుతున్నాం మనం ఇక్కడ, ఏడు స్టెప్స్లో అవ్వాలంటే ఎట్లా, ఒకటి రెండు ఒక పని చేద్దాం, ఒకటి కొడదాం కానీ దానికి కామన్ రెండు మూడు. సింపుల్, ఒకటి రెండు మూడు నాలుగు
ఐదు ఆరు ఏడు. చూసారా, మనం కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ని కూడా కరెక్ట్గా ఆలోచిస్తే అయిపోతాయి, చాలా సింపుల్ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక లాస్ట్ ఈ ఎపిసోడ్ చూద్దాం, ఈ ఎక్సర్సైజ్ చూద్దాం. సో ఇక్కడ ఉన్న స్టార్స్ని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది. సో ఎయిట్ మూవ్స్లో అవగొట్టాలి మనకున్న ఛాలెంజ్. సో ఎలా, నెంబర్ వన్, వన్ నెంబర్ వన్ వచ్చేసరికి వన్ కొట్టండి. సో ఫస్ట్ కనెక్షన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్. నాకు దొరికేసిన సొల్యూషన్ చూపిస్తాను, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్. సో మళ్ళీ ఇప్పుడు మనం కింగ్తో ఎట్లా మూవ్ చేయాలో తెలుసుకుంటున్నాం. సో కింగ్ కూడా పవర్ ఉంది, ఇది ఎన్ని మూవ్స్లో వాడు ఆల్రెడీ ప్రాంప్ట్ ఇచ్చాడు, ఒకటి రెండు మూడు. వాడు చెప్పింది ప్రాంప్ట్ చేస్తాం, అన్ని స్టాక్స్ అవ్వగొట్టాలి. ఒకటి, కింగ్ స్ట్రేట్ వెళ్తుంది, అన్నిటికీ ఒకే ఒక స్టెప్ వెళ్ళగలుగుతుంది, అడ్జసెంట్కి కూడా ఇప్పుడు ఒక స్టెప్ వెళ్తుంది, లాస్ట్ అంటున్నాడు. సో తక్కువ మూవ్స్లో అవ్వగొట్టాలి, ఆరు స్టార్లు ఉన్నాయి ఎట్లా. సో ఇది కొనరా అది కొనరా ఎట్లన్నా కూడా, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్. సో ఇది కూడా స్టేజ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇంకా గుర్రం ఇంకా పాన్స్ మిగిలిపోయినాయి, ఆ ఎక్సర్సైజ్ ఏదో కూడా చూసేద్దాం తొందరగా. సో ఇక్కడ నైట్ అనే ట్రిక్కీ పీస్ అంటున్నాడు. ట్రిక్ ఎందుకంటే బికాస్ దాని కాంబినేషన్స్ చాలా. ఇప్పుడు మళ్ళీ మనం ఎన్ని ఉన్నాయి, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఉన్నాయి, ఎంత తొందరగా అవ్వడతాం చూద్దాం. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు. సో మళ్ళీ ఇప్పుడు ఉన్నాయి, ఒకటి ఇది చాలా సింపుల్ చూస్తే, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు స్టార్లు ఐదు. సో మళ్ళీ మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, చుట్టూ సర్కిల్స్ ఉన్నాయి, ఎయిట్ ఉన్నాయి టోటల్గా. ఈ ఎయిట్ని ఎలా తింటాం, ఎంత తొందరగా తింటాం. ఆల్రైట్, సో ఫస్ట్ ఒక మూవ్ వేయండి, బ్యాక్ వెళ్ళాం, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ చూద్దాం, ఎల్ షేప్ అని వాడు ఇస్తున్నాడు, ఇటు మూసిన ఎల్ షేప్ అంటున్నాడు. సో ఎల్ షేప్ అంటే ఎట్లానో చూద్దాం. సో ఇది లాస్ట్ పట్టుకోవాలి, ఎందుకంటే మన కామన్ సెన్స్లో ఇది లాస్ట్ కొట్టాలని చెప్తుంది. కాబట్టి ఏం చేయాలంటే, ఒకటి కొట్టు, రెండు మూడు నాలుగు ఐదు ఆరు. సో లాస్ట్ ఒకటి ఎక్కడో అవుట్ ఆఫ్ ది షేప్ ఉన్నప్పుడు దాన్ని లాస్ట్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు మనం చూస్తే, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, ఇది కట్ అవుతుంది ఎక్కడ. ఒకటి ఓ పని చేద్దాం, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు, ఇది వర్కౌట్ కాదు. సో ఒకటి రెండు మూడు, ఇప్పుడు ఇక్కడ రావాలంటే మళ్ళీ అది రీచ్ కావాలి. సో ఏం చేయాలంటే, గ్రాబ్ ఆల్ ద స్టార్స్ అన్నాడు. మనం ఒక పని చేద్దాం, ఫస్ట్లో కొట్టచ్చు, కొట్టడానికి ఏమనుకున్న పాసిబిలిటీస్ ఏవే ఉన్నాయి, ఒకటి ఉంది రెండు ఉంది, ఈ రెండింటిలో కూడా కొట్టాలి ఖచ్చితంగా. సో మనం ఏం చేద్దాం అంటే, ఇది లాస్ట్ కొడదాం అనుకుందాం, ఫస్ట్ ఇవన్నీ తినేద్దాం. ఒకటి రెండు పునః పని చేద్దాం, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది. చాలా సింపుల్ అనిపిస్తుంది, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్
సిక్స్ ఇందాక ఫ్లో పోయింది యాక్చువల్లీ, ఇది కాదు, మళ్ళీ ఒకసారి రీస్టార్ట్ చేయవచ్చు. ఇది రాంగ్ పొజిషన్, మనకు ఆప్టిమల్ పొజిషన్ ఇప్పుడు రాలేదు, ఇట్ టేక్స్ టైమ్. ఇప్పుడు చాలా బ్యాడ్ వన్ స్టార్ వచ్చింది. సో మళ్ళీ బ్యాక్ టు మెను కొట్టండి, మళ్ళీ నైట్ తీసుకుందాం. మళ్ళీ నైట్లో లాస్ట్ది పోయింది కాబట్టి మళ్ళీ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో మళ్ళీ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6. సో మరి ఇప్పుడు పాన్ ఉంది, ఇది లాస్ట్ ఎక్సర్సైజ్, చూద్దాం ఎట్లా చేయాలో. సో ఇక్కడ పాన్ క్వీన్ అయిపోయి దాన్ని కొట్టచ్చు, ఏదైనా క్వీన్ అన్న అవ్వచ్చు, బిషప్ అన్న అవ్వచ్చు. సో ప్రాంప్ట్ వచ్చేసింది. మళ్ళీ ఇదేంది, పాన్ ప్రమోట్ అయ్యి వాటిని తొందరగా కొట్టాలి. ఇది చూస్తే ఇవన్నీ ఎట్లా అనిపిస్తుంది మీకు, ఒక ఎల్ షేప్గా ఉంది కదా. సో తొందరగా అవ్వడానికి మనకి హార్స్ బెటర్, ఎందుకో చూపుతాను. సింపుల్ ఒక గుర్రం తీసుకోండి, ఇప్పుడు ఒకటి అయిపోయింది, రెండు అయిపోయింది, మూడు అయిపోయినాయి అని ఎల్ షేప్ కనెక్షన్స్, నాలుగు వరుస కాదు కూడా, ఐదు ఎల్ షేప్స్ అనేవి అందుకే ట్రిక్కీ ఉంటాయి. ఇది చూద్దాం, సిపాయి క్రాస్ చంపిద్ది, స్ట్రైట్గా వెళ్ళేది చంపేటప్పుడు క్రాస్. సో మళ్ళీ చూద్దాం, మనం స్ట్రైట్కి వెళ్ళలేము, క్రాస్గా చంపాలి, స్ట్రైట్కి వెళ్ళాలి, మళ్ళీ మనం క్రాస్గా చంపాలి, క్రాస్గా చంపాలి. మళ్ళీ మనకు ఒక పీస్ వచ్చింది, పీన్ తీసుకోవడం బెటర్, తొందరగా పనులు అయిపోతాయి. రుక్ పనులు కూడా అయిపోతాయి, బిషప్ పనులు కూడా అయిపోతాయి. ఇప్పుడు మళ్ళీ పాన్ క్యాప్చర్, ఇట్ మూవ్స్ ఫార్వర్డ్ అనలే, ద పాన్ ఇట్ మూవ్స్ ఫార్వర్డ్ అనలే. ఓకే, 2, 3, 4, 5 క్వీన్ తీసుకో ఇక్కడ వచ్చేసింది, నేల్ ఇట్ అన్నాడు. సో యూజ్ ఆల్ ద పాన్స్, నో నీడ్ టు ప్రమోట్. పాన్స్ అని వాడు బాబు, ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు అన్నాడు. అన్ని పాన్లు వాడమన్నాడు, ఒకటి వాడాం, ఇది ఒక్కటే ఇక్కడ ఆప్షన్ కాబట్టి. ఇప్పుడు అన్నీ వాడాలి కాబట్టి ఇది కూడా వాడేసా, అలాగే ఇది కూడా ముందుకు వాడా తినేసా, ఇది కూడా ముందుకు వాడా తినేసా. చాలా సింపుల్ గైస్ ఇలాంటి ఎక్సర్సైజ్లు. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ రోలో ఉన్నవన్నీ కూడా 2 స్టెప్స్ వెళ్ళగలుగుతాయి, ఈ రోలో ఉన్న బ్లాక్ కూడా 2 స్టెప్స్ వెళ్ళగలుగుతాయి అది. సో అన్ని గ్రాప్ ఆల్ ద పాయింట్స్, గ్రాప్ ఆల్ ద స్టార్స్, మొదటి ప్రమోట్ ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ స్టార్ అని అవ్వగొట్టాలి అది. దీన్ని డబల్ స్టెప్ వేయండి, దీన్ని తినండి, దీన్ని డబల్ స్టెప్ అయింది, దీన్ని తినండి. సో గైస్ రైట్ నౌ మీరు చూసింది ఏంటంటే, చాలా సింపుల్గా ఒక్కొక్క పీస్ ఎలా మూవ్ అవుతుంది అనేది బేసిక్గా. ఇలా రియల్ బోర్డు ఉండదు, కానీ ఒక్కొక్కటి స్ట్రైట్గా కానీ క్రాస్గా కానీ ఎలా తింటుంది, దానికి తొందరగా తొందరగా ఎలా దాని డెస్టినేషన్కి కానీ టార్గెట్కి కానీ రీచ్ అవుతుందో దాని గురించి ఇది ఒక చిన్న ట్యుటోరియల్ మాత్రమే. నెక్స్ట్ ట్యుటోరియల్లో క్యాప్చర్స్ అని ఉంది, ఆ క్యాప్చర్స్ అంటే ఏంది, అసలు మనం మౌత్లోనే ఎట్లా క్యాప్చర్ చేస్తాము, వాటి పీసెస్ని ఎలా క్యాప్చర్ చేస్తామని దాని మీద కంప్లీట్ ట్యుటోరియల్ తీసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్ గైస్, ఈ ఎపిసోడ్ ఇక్కడితో సమాప్తం. ఎపిసోడ్ 3 కోసం వేచి ఉండండి, స్టే ట్యూన్ టు ఫీనిక్స్ ఛానల్. మిమ్మల్ని గ్రాండ్ మాస్టర్ చేసే బాధ్యత నాది, చాలా సిన్సియర్గా ఫాలో అవ్వండి. సీరియస్గా తీసుకుంటే మాత్రం డెఫినెట్లీ నా మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్లో ఉంది, ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ లేదు, జీమెయిల్ ఐడి ఉంది, దానికి మీరు చేయవచ్చు మెసేజ్. అండ్ మీకు పర్సనల్గా చాలా సపోర్ట్గా ఉంటాను, ఆల్వేస్ 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 నేను కొత్త ట్రై చేయండి, స్మార్ట్గా ఉండండి, అండ్ దెన్ మీ వల్ల దేశానికి కూడా వాహ్ అండ్ సెల్యూట్ అనిపించుకోలే చేయండి. దిస్ ఈజ్ ఫీనిక్స్ సైనింగ్ ఆఫ్, జై హింద్, కీప్ ప్లేయింగ్ చెస్, బై గైస్.